టెంపుల్ లోపలికి అయితే వదిలాడండి. ఈ టెంపుల్కి వెళ్ళే దారిలోనే అయితే నేను ఉన్నాను, చూడొచ్చు. ఇప్పుడు టైం వచ్చి 5:00 అవుతుంది, యాక్చువల్గా 7:00 అనమాట దర్శనం స్టార్ట్. విపరీతమైన చలి ఉంది, అయినా ఎవ్వరు వెనక తగ్గట్లా. 12:00 ఆ టైం నుంచి చల్లోనే నుంచుండిపోయారంటండి గేట్ దగ్గర భక్తులు అయితే, చూడొచ్చు. నేను అందుకే చాలా వెనక్కి అయితే ఉన్నాను అనమాట, ఎంతమంది అయితే నుంచుండిపోయారు అట్లాగా ఆ చల్లోనే ఆ రాముల వారి దర్శనం చేసుకోవాలని చెప్పి. ఓ పక్కనేమో తొక్కి స్లాట్లు తోపులాట్లు జరుగుతానే ఒక గంట అయితే గడిచిపోయిందండి. 7:00 అయింది, ఎదురైతే అక్కడ చెకింగ్ అయితే చేస్తున్నారు, ఫోన్లో ఎలవ్ లేదని చెప్పి చాలామందిని అయితే వెనక్కి పంపించేస్తున్నారు. అయినా కూడా ఎవరు వెనక్కి వెళ్ళాలి అట్లా తొక్కి స్లాట్లే జరుగుతుంది. నేనైతే చాలా కష్టపడి ఆ ఫోన్తోనే అయితే నేనైతే గుళ్ళోకి అయితే రీచ్ అయిపోయాను. చూడొచ్చు గుళ్ళో కూడా ఎలా ఉన్నారు జనాలు. అసలు స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు కూడా జనాలేనండి. ఓ తోపులాట్లు, ఆ తోపులాట్ల మధ్యలోనే స్వామివారిని అయితే నేను దర్శించుకున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది, చూడొచ్చు. ఎదురుకెళ్ళి కూడా వీడియో తీయొచ్చు కానీ అక్కడ ఫోన్ లాగేసుకుంటున్నారు, అందుకని నేను కొద్ది వెనకాల నుండి అయితే వీడియో తీశాను అనమాట. అలాగే బయట కూడా మీకు చూపిస్తాను. కన్స్ట్రక్షన్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అండి, అసలు మామూలుగా లేదనమాట. డెకరేషన్ కానీ కన్స్ట్రక్షన్ కానీ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మొదటి రోజున స్వామివారిని దర్శించుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేనైతే ఫీల్ అవుతున్నాను. పోలీసు వాళ్ళు అయితే మమ్మల్ని పంపించేస్తున్నారండి, జనాలు అయితే స్టాక్ అయిపోయారని. అక్కడ ఫోటోలు వీడియోలు తీసే వాళ్ళ దగ్గర ఫోన్లు అయితే లాగేసుకుంటున్నారు, చూడొచ్చు మమ్మల్ని ఎట్లా పంపించేస్తున్నారో. పోలీసు వాళ్ళు చాలామంది దగ్గర ఫోన్లు జప్తు చేస్తాను బెదిరించడం వల్ల మేమైతే వెళ్ళిపోతున్నామండి, ముందు కింద దిగిపోతున్నాం. అయినా కానీ నేనైతే వీడియోలు ఫోటోలు తీయడం ఆపట్లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇవాళ జనాలు ఎక్కువ ఉండడం వల్ల అయితే ఫోన్లతో మేము లోపలికి అయితే వెళ్ళగలిగాము, అలాగే వీడియోలు ఫోటోలు అయితే తీయగలుగుతున్నాము. కానీ ఇక ముందు ముందు వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అయిపోద్ది. చూసారా రెస్ట్ మా వెనకాల కూడా ఎంత రెస్ట్ ఉందో చూడండి, ఇంకా పెద్ద లైన్ వెయిటింగ్ అనమాట. అలాగే బయట కూడా జనాలు ఉన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అనమాట. కన్స్ట్రక్షన్ అయితే అద్దరిపోయింది, ఓ రేంజ్లో ఉంది. అయితే మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషను, ఇవాళంటే ఫుల్ రష్ ఉంది కాబట్టి మొబైల్స్ అనేది అంటే ఫస్ట్ బాగా చెక్ చేశారు. నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళ వల్ల కాలేదు అనమాట, సో వదిలేశారు. ఇక ముందు అయోధ్య విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ట్లు, వాచ్లు, ఫోన్లు, కెమెరాలు ఏది అలో లేదు. చాలా స్ట్రిక్ట్ అయితే ఉంటుంది ఇక ముందు ముందు. బయట ఇంకా జనాలు విపరీతంగా పెరిగిపోయారండి, చూడొచ్చు. ఎటు చూసినా జనాలు, పోలీసు వాళ్ళు కూడా ఆపలేకపోతున్నారు. బారిగాట్లు అడ్డు పెట్టినా కూడా దూకేసి అయితే వచ్చేస్తున్నారు అనమాట లోపలికి జనాలు, చూడొచ్చు. అలాగే మాకు ఎగ్జిట్ కూడా ఆపేశారండి వాళ్ళ వల్ల, వాళ్ళు ఆగట్లేదని చెప్పి మమ్మల్ని ఎగ్జిట్లో కూడా బయటకు అయితే వెళ్ళనట్లేదు. జనాలు అయితే విపరీతంగా ఉన్నారండి ఇక్కడ, చూడొచ్చు. ఫుల్ రెచ్ మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రామ్ భక్తులు ఎవరు అంటే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.